బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలోని ఉండవల్లి కరకట్ట వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. విజయవాడలోని ఉండవల్లి కరకట్ట వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. విజయవాడలోని ఉండవల్లి కరకట్ట వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. Thank you.
విజయవాడలోని ఉండవల్లి దగ్గర కరకట్ట వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది. భారీగా పోలీసులు కూడా కరకట్ట మీద మోహరించారని కూడా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, షర్మిలని పోలీసులు అరెస్ట్ చేసేసి తీసుకెళ్తున్నారు, కానీ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఏ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తున్నారు అనే ఒక సమాచారం కూడా ఇవ్వకుండా షర్మిలని తీసుకువెళ్తున్నారు అని కూడా తెలుస్తుంది. సో దీనిపై అప్డేట్స్ ఏంటి? అంటే దీపిక, ముఖ్యంగా చూస్తే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అటు వైఎస్ షర్మిల ఈరోజు చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో వారు ఏదైతే నిరుద్యోగులకు అండగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ముందు మెగా డిఎస్సి ఇస్తామంటూ కూడా వారు ప్రకటన ఇచ్చినటువంటి నేపథ్యంలో కేవలం 6,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇది అప్రజాస్వామికం. ఏదైతే నిరుద్యోగ యువత రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉంది, వారందరికి కూడా అండగా నిలవడానికి కాంగ్రెస్ పార్టీ బాసటగా వారందరికి కూడా చేయూతను అందించడానికి వారందరికి కూడా అండగా నిలబడడానికి ఈరోజు చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహించమంటూ కూడా వైఎస్ షర్మిల పిలుపునిచ్చిన నేపథ్యంలో రాత్రి ఆవిడ చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అంటే ముఖ్యంగా చూస్తే ఈరోజు చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా ఉద్రిక్త వాతావరణాల నడుమ ఈ కొద్దిసేపు కిందటే ఉండవల్లి దగ్గర కరకట్ట దగ్గర షర్మిలని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. అంటే ఇప్పటివరకు కూడా పోలీసులు ఎక్కడ ఎటువంటి సమాచారం కూడా ఉందంటే ఆవిడని గుంటూరు తరలించేటువంటి అవకాశం ఉందా లేదంటే విజయవాడ పంపిస్తారనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా ఉంది. కానీ ఇక్కడైతే దాదాపుగా వరకు చూసుకుంటే చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో దాదాపుగా షర్మిల వేలాది మంది కార్యకర్తల నడుమ ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. వచ్చిన దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా కార్యకర్తలు అదేవిధంగా షర్మిలను కూడా నిర్వహించేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే దీనికి ఇప్పటివరకు కూడా పర్మిషన్ ఎక్కడ కూడా ఇవ్వలేదు, కానీ అంతమంది కార్యకర్తలతో వెళ్ళడానికి లేదంటూ కూడా షర్మిలను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అంతా కూడా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఖండించినటువంటి పరిస్థితి కనపడుతోంది. అటు షర్మిలతో పాటు మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, అదేవిధంగా శంకర ప్రతాప్ సింగ్, ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా కొద్దిసేపు కిందట అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా మెగా డిఎస్సి ఇస్తారంటూ కూడా అందరూ నిరుద్యోగులు సైతం కూడా ఎదురు చూసినటువంటి నేపథ్యంలో కేవలం 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తే అటు విద్యార్థి సంఘాలు, అటు ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ యువత అందరూ కూడా ఒక్కసారిగా ఆందోళన బాట చేపట్టారు. దానికి మద్దతుగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ జిల్లా సెక్రటేరియట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించింది. దీనికి భారీ ఎత్తున స్పందన కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అటు సీఎం జగన్మోహన్ రెడ్డి తన సహోదరిన కూడా ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా అటు వైఎస్ షర్మిల ఈరోజు చేసినటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఆవిడతో పాటు స్వచ్ఛందంగా కొంతమంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరూ కూడా పెద్ద ఎత్తున చేసుకున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి కార్యక్రమాలని ఈ 5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున ఏ రోజు కూడా చేపట్టలేదు. కానీ షర్మిల ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున జోష్ నెలకొంది. అందులో భాగంగానే ఈరోజు మొట్టమొదటిగా పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా సెక్రటేరియట్. అందులో భాగంగానే షర్మిల ఈరోజు ఆ జిల్లా సెక్రటేరియట్ కార్యక్రమానికి ఖచ్చితంగా వచ్చి తీరుతామన్నారు. అందులో భాగంగానే కొంతవరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. మధ్యలో నిర్వహించిన ప్రతి చోట ఆవిడ కూర్చుని బైఠాయించి తన నిరసన తెలియజేశారు. ఎందుకు సెక్రటేరియట్ కట్టింది ప్రజల కోసమే కదా, ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలన వ్యవస్థ దగ్గరికి వెళ్ళడానికి తప్పు ఏంటి అంటూ కూడా ఆవిడ ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఎందుకంటే ఇంతమంది కార్యకర్తలతో ఒక్కసారిగా సెక్రటేరియట్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించవు కాబట్టి పోలీసులు దీన్ని నిర్వహించేటువంటి ప్రయత్నం చేశారు. కొద్దిసేపు క్రిందటే ఆవిడని అరెస్ట్ చేసి ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు అనేది కొద్దిసేపు చూడాలి. కానీ అటు గుంటూరు తీసుకెళ్తారా లేదంటే ఇటు విజయవాడ తీసుకునెళ్తారా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది దీపిక. అయితే షర్మిలతో పాటు కాంగ్రెస్ నేతలను కూడా అరెస్ట్ చేశారని తెలుస్తుంది కదా రాజ్ కుమార్, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ అనేది ఒక కొలిక్కే వచ్చిందా, లేకపోతే ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది అక్కడ? అంటే దాదాపుగా కొద్దిసేపటి కిందటి వరకు ఈ వాతావరణం అంతా దాదాపుగా కిక్కిరిసినటువంటి పరిస్థితి. అటు పోలీసులకి, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు, అటు నిరుద్యోగులు మొత్తం అంతా కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి అటు ఇద్దరు ఇరువురికి కూడా వాగ్వాదం అయినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున ఉన్నారు, వారికి అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ విధానం ఒకటి. ఖచ్చితంగా ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ బాధ్యతను గుర్తు చేయడమే కాంగ్రెస్ పార్టీకి లక్ష్యం అంటూ కూడా షర్మిల పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో షర్మిల వెంట అనేక మంది కార్యకర్తలు అదేవిధంగా నిరుద్యోగులు కూడా నడిచినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా సీనియర్ నాయకులందరూ కూడా ఆవిడకి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ అటు మస్తానవల్లి కావచ్చు, అదేవిధంగా గిడుగు రుద్రరాజు కావచ్చు, శంకర ప్రతాప్ ఇట్లా అనేకమైనటువంటి దాదాపు సీనియర్ లీడర్ అందరూ కూడా షర్మిల వెంట నడిచారు. కొద్దిసేపు కిందంటే వారందరిని కూడా అరెస్ట్ చేసి అంటే అందరిని ఒక చోట కాకుండా వివిధ పోలీస్ స్టేషన్లకు కూడా వారందరిని కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఈరోజు సాయంత్రం దీని మీద ఎందుకంటే దాదాపు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి కేసు కూడా నమోదు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తంగా చూసుకున్నట్టే ప్రభుత్వం ఎవరికైతే
నిరుద్యోగులు లేదంటే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఏదైనా ప్రభుత్వం ఎందుకు ఈ విధమైనటువంటి వైఖరి వహిస్తుంది అనేది కనుక ప్రభుత్వం నుంచి కనుక స్పందన వస్తే ఖచ్చితంగా వారందరినీ కూడా ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉందని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా చెప్పేటువంటి పరిస్థితి కనపడుతోంది దీపిక. సో ఇప్పుడు ఏదైతే షర్మిలని అరెస్ట్ చేసేసి ఏ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తున్నారో కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదు పోలీసులనే ఒక సమాచారం అందుతుంది కదా రాజ్ కుమార్, ఇప్పటికైనా సమాచారం అందించారా ఏ పోలీస్ స్టేషన్ కి షర్మిలని అలానే కాంగ్రెస్ నాయకులను తరలిస్తున్నారు అనే దానిపై? అంటే ఇది కరకట్ట ప్రాంతం అనేది రెండు ప్రాంతాలకు నడుమ ఉంటుంది కాబట్టి అటు గుంటూరు ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా గుంటూరు రీజియన్లో ఉంటుంది కాబట్టి ఇది గుంటూరుకు తీసుకెళ్తారా లేదంటే ఇటు వీటి వెనక తీసుకెళ్ళి విజయవాడ తీసుకెళ్తారా అనేది కొద్దిసేపట్లో పోలీసులు కూడా ఒక ప్రకటన ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కానీ మొత్తంగా ఈరోజు ఈ చెలో సెక్రటేరియట్ కార్యక్రమానికి మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన లభించింది. స్పందన లభించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ రూపాయలు దాదాపు చాలా రోజుల నుంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత యాక్టివ్గా చేయలేదు ఇప్పటి వరకు. కానీ ఈరోజు ఈ కార్యక్రమంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో షర్మిలా చేసినటువంటి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున రెస్పాన్స్ అయితే వచ్చిందని అనుకోవచ్చు దీపిక. అయితే ఏదైతే ఈరోజు చలో అసెంబ్లీ కార్యక్రమానికి కూడా షర్మిలా శ్రీకారం చుట్టారు మెగా డిఎస్పీ కోసం కూడా, సో ఈ నేపథ్యంలో అరెస్ట్ చేశారు, దీనిపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒకటే చెప్తుంది, అది నేషనల్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పేటటువంటిది ఒకటి. ఎందుకంటే ప్రభుత్వ విధానాలు ఏవైతే కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి విధి విధానాలు ఏవైతే తీసుకోవో అవన్నింటినీ కూడా ఖచ్చితంగా విపక్షాలు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఎత్తి చూపేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం సరైనటువంటి పరిపాలన విధానం కానీ ఏదైనా లోపాలు ఎక్కడన్నా కూడా జరిగితే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలుగా వారి బాధ్యతగా వారందరూ కూడా తెలియజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నిరసన తెలియజేసేటువంటి హక్కు ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే ప్రజల కోసము అదేవిధంగా ప్రజలకు అందించేటువంటి పాలనా వ్యవస్థ ఏదైతే ఉందో అది సెక్రటేరియట్, ఆ సెక్రటేరియట్కి వెళ్ళి ఎందుకు ఇటువంటి విధానాలను వ్యవహరించాల్సి వచ్చింది, మీరు అధికారంలోకి రావడానికి ముందు దాదాపుగా మెగా డిఎస్ఏ ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు కానీ 6100 పోస్టులు ఇవ్వడానికి మాత్రమే కారణం ఏంటి అనేది వారు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి నిరుద్యోగులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, వారందరికీ కూడా ఉపాధి లేక ఇప్పటి వరకు కూడా వలసలు వెళ్ళిపోతున్నారు. ఇప్పటివరకు కూడా స్పష్టంగా వారికి కనీస ఉపాధి అవకాశాలు ఎక్కడ కూడా లేకపోవడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారందరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నిలబెట్టారు. పెద్ద ఎత్తున దీనికి స్పందన కూడా లభించదు. అటు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారు కూడా దాదాపుగా ఈ విషయం మీద షర్మిల వెంట అనేక మంది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా రాత్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అందరూ కూడా షర్మిలతో పాటు కార్యాలయంలోనే బస చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయాన్నే వారందరినీ కూడా వరుసనే వెంట వెంటనే అరెస్టులు పరంపర కొనసాగుతూ ఉంది. కానీ ఖచ్చితంగా చివరికి షర్మిలను కూడా అరెస్ట్ చేసి పోలీసులు అయితే తరలించడం జరిగింది. అయితే ఎక్కడికి తరలించారు ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది దీపిక. రైట్ రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.